మీ అందరికీ శుభాకాంక్షలు. ఆంధ్రపత్రిక యజమాన్యానికి, సంపాదకులకు, దాంట్లో పనిచేసే రచయితలకు, పత్రికా విలేకరులకు, సిబ్బందికి అందరికీ శుభాకాంక్షలు తెలపడం కోసం మేము వచ్చాం. నేను కానీ, డాక్టర్ హరిబాబు గారు కానీ, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు కానీ, శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కానీ, లేకపోతే వేదాపురం వెంకయ్య గారు కానీ, లేకపోతే సత్యవాణి గారు కానీ, లేకపోతే కన్నా లక్ష్మణ్ గారు కానీ, అలాగే మన ఈ పత్రిక నిర్వహణ బాధ్యతను భుజాలపై వేసుకొని ముందుకొచ్చిన యొక్క శ్రీ కంచర రామయ్య, శ్రీ పాంచజన్యం గారు, ఇతర మిత్రులందరూ, మాధవ్ కూడా వచ్చాడు ఇప్పుడు, అలాగే మన అందరికి కూడా నేను సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రపత్రిక ఒకప్పుడు జాతీయ ఉద్యమానికి ఊపిరి ఊదినంటే పత్రిక చాలా ప్రశస్తమైనది. రెండవది, విభిన్నమైన శైలిలో ఆనాటి పాఠకులను సమ్మోహితులను చేసిన పత్రిక. మూడవది, దేశభక్తిని అణువణున నింపి ఆ రోజు పత్రిక కొంతకాలం తర్వాత మూతబడినా అది మళ్ళా తిరిగి వెలుగులోకి రాబోతున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ 1908లో కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారి యొక్క సారథ్యంలో ప్రారంభమైన ఆంధ్రపత్రికను నా మిత్రుడు కంచర రామయ్య, శ్రీ పాంచజన్యం, మిగతా మిత్రులతో కలిసి తిరిగి ప్రారంభించాలనుకోవడం చాలా అభినందనీయం. నేను రామయ్య చెప్పాను, పత్రిక నడపడం సులభం కాదు నాయన, దాంట్లో చాలా ఆటుపోట్లు ఉంటాయి, ఇది ఈ రోజున పోటీ కూడా ఎక్కువగా ఉంది, పైపరిస్తూ వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, వాణిజ్య రంగంలో ఉన్నవాళ్ళు, రాజకీయ రంగంలో వాళ్ళందరూ పత్రికలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే ఇతరులు వాళ్ళ వార్తలు వేస్తారో లేదో, కనీసం మన వార్తలన్నా మనం వేసుకుందాం. మన మీద వచ్చే ఆరోపణలకు ఇతరులు మనం చెప్పే సమాధానం వేస్తారో లేదో మనమే సమాధానం చెప్పుకుందాం. అవకాశం దొరికితే రాజకీయం కోసం ఎదురు మీద ఆరోపణ చేయడానికి కూడా మన పత్రికను ఉపయోగించుకుందామని ఆ విధంగా ఇవాళ పత్రికలు తయారైపోయింది. ఇట్స్ ఎ వెరీ నెగటివ్ ట్రెండ్. ఇదేమాత్రం కూడా ఒక మంచి ధోరణి కాదు. కానీ భారత పత్రికా రంగంలో ఇది వాస్తవం. దేశంలో అటు అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ట్రెండ్ ఇవాళ మనకు కనబడతా ఉంది. దాంతోపాటు పత్రికల్లో ప్రమాణాలు తగ్గుతూ ఉన్నాయి, విలువలు తగ్గుతూ ఉన్నాయి, సాంప్రదాయాలు తగ్గుతూ ఉన్నాయి, వాణిజ్య వ్యాపార ధోరణి కనబడతా ఉంది. ప్రభుత్వాలు కూడా పత్రికలు నిరపేక్షంగా నిర్భీతిగా పనిచేసేటికి అవకాశం కల్పించడం లేదనే అపవాదు కూడా వినబడతా ఉంది. అందుకని ఇలాంటి పరిస్థితుల్లో పత్రిక నడపడం అవుతుందో చిన్న విషయం కాదు. అందుకని మీరు జాగ్రత్తగా ఉండాలని నేను నాన్నకి చెప్పాను. శుభ్రంగా కాలేజీ పెట్టుకున్నావు, 10 మందికి చదువు చెప్పి పిల్లకాయలందరినీ పైకి తీసుకొస్తున్నావు, ఈ ఆ కాలేజీలో వచ్చిన డబ్బులు ఈ పత్రికలో పెడుతున్నావు, జాగ్రత్తగా ఉండవని చెప్పాను నేను. ఎందుకంటే నాకు తెలుసు, అనుభవం చాలా ఉంది నాకు. ఈరోజు 1991లో మూతబడిన ఈ పత్రిక మళ్ళీ వ్యయప్రయాసంతో కోరి శ్రీ రామయ్య బృందం తెలుగు ప్రజా ముందుకు తీసుకొస్తోంది. ఆధునిక తెలుగు పత్రిక ప్రారంభ విస్తరణలో ఆంధ్ర పత్రిక మొదటి కొండ గుర్తు. ఆ రోజుల్లో ఆంధ్ర పత్రిక కేవలం పత్రిక కానీ కాకుండా నాటి పరాయి పాలన తెలుగు జాతిని ఉత్తేజపరచడంలో కీలకమైన పాత్ర పోషించింది. ఆంధ్ర పత్రిక ఇంగ్లీష్ వాళ్ళకి వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ప్రజల్లో దేశభక్తిని రగిల్చి కార్యోన్ముఖులు చేసి వారందరినీ కథల రంగంలో దింపేందుకు ఆంధ్ర పత్రిక చేసిన కృషి నిజంగా విశేషమైంది. మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ రాష్ట్ర గీతాన్ని రచించిన శంకరంబాడి సుందరాచారి గారు, అలాగే పురిపండ అప్పలస్వామి గారు, వేటూరు సుందరరామూర్తి గారు ప్రముఖ సినీ రచయిత, చీరాల రామారావు గారు ప్రముఖ జర్నలిస్టు, గోపరాజు, వెంకటానందం తదితరులు ఈ పత్రికలో విధులు నిర్వర్తించారు. ఎంత గొప్పవాళ్ళో చూడండి. అలాగే హేమాహిమీలైన కాశీనాథ నాగేశ్వరరావు, గాడిచెర్ల హరి సర్వోత్తమరావు, సి శేషగిరిరావు, శివలింక శంభుప్రసాదులు వీళ్ళందరూ ఆంధ్ర పత్రికకు సంపాదక బాధ్యతలు కూడా నిర్వర్తించారు. హేమాహేమీలైన యొక్క ఇలాంటి మహనీయులు ప్రారంభించిన పత్రికను తిరిగి మళ్ళా ఇవాళ రామయ్య అలాగే పాంచజన్యం ఈ భుజస్కంధాలపై వేసుకుంటున్నారు. వాళ్ళకి నా శుభాకాంక్షలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఆ రోజుల్లో విజయవంతంగా నడిచిన మొట్టమొదటి ఏకైక పత్రిక ఆంధ్రపత్రిక. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆంధ్రపత్రిక ఇవాళ మళ్ళా పునఃప్రారంభం కాబోతా ఉంది. ఇది మన తెలుగు వారందరికీ సంతోషకరమైన విషయం. వ్యవస్థలు, వ్యక్తులు కాలకర్మంలో కలిసిపోయినా వాటి వరబడి స్మృతిపదంగా సజీవంగా ఉంటుంది. వాళ్ళు పెట్టిన సాంప్రదాయాలు, వాళ్ళు కాపాడిన విలువలు ఏవైతున్నాయో అవి సజీవంగా ఇప్పటికి కూడా ఉన్నాయి. వాటిని గుర్తుపెట్టుకొని మనం వాటిని ఈ యొక్క నూతన వడవులతో, అధునాతక మార్పులతో, సాంకేతిక పరిజ్ఞానంతో మనం ఆ ప్రమాణాలను పాటించడం కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.
అందరూ సరేనండి. పత్రికా రచనను పడుపు వృత్తిగా మార్చు వెధవకంటే పచ్చి వేశ్యమేదు. తనువు నమ్ము వేశ్య మనసును కాదురా. ఆ వేశ్య శరీరాన్ని నమ్ముకుంటుంది కానీ మనసును అమ్మదు. నువ్వు అంతకన్నా అన్యాయము, ఎందుకంటే నువ్వు మనసు అమ్ముకున్నావు అని చెప్పాడు. తనువు నమ్మే వేశ్య మనసు కాదురా, నవయుగాల బాట నారదవారి మాట అని ఆయన ఇస్ వర్డ్ సార్ ఎటర్నల్. వాట ఆ రోజుల్లో నారద వెంకటేశ్వర గారు చెప్పండి మహనీయుడు, వాటన్నింటినీ ఆ సాంప్రదాయాలు ఆ స్టాండర్డ్స్ని పాటించే ప్రయత్నం మనందరం చేయాలని చెప్పి కోరుతూ నాకు చాలా ఒత్తిడిగా ఉంది. కార్యక్రమాలు తక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా అంతా గెలవాలి మేము గెలవాలని ఏదో వీడికోలాగా వెళ్ళిపోతున్నట్టుగా వెళ్ళడానికి టైం ఉంది. పైన దేవుడి చేతిలో ఉంది, మన చేతులు లేదు. కానీ బాధ్యత మారే అవకాశం ఉంది. 11వ తారీఖు నుంచి అది మరొక లోకం, మరొక ప్రపంచం. అందువల్ల వీలైనంత వరకు మనం తిరిగి తేరాడిన పారాడిన తిరిగిన ఈ ప్రాంతాల్లో అందరినీ కలుద్దామని ఉద్దేశంతో నేను ఢిల్లీ నుంచి వచ్చాను. నేను హైదరాబాద్లో ఉన్నా, ఇప్పుడు విజయవాడలో ఉన్నా, రేపు ఉదయం విశాఖపట్నం ఉంటున్నా. మళ్ళీ 5వ తారీఖు ఎన్నికైన తర్వాత నెల్లూరు మా ఊరికి కూడా వెళ్తున్నాను. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, కన్నతల్లిని ఎవడు మర్చిపోకూడదని చెప్పాను, జన్మభూమిని మర్చిపోకూడదని. ఆ సందర్భంగా మరి రామయ్య కోరాడు, రామయ్యకి అనుమానం వచ్చింది, ఇప్పుడు ఈ దృష్ట్యా అసలు వస్తానా నేను అని. నేను ఇచ్చిన మాట తప్పను, తెలుగు వాళ్ళని విస్మరించాను. అది ఎంత పరిస్థితి అయినా కూడా ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన, ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కూడా ఎంత ఒత్తిళ్ళు వచ్చినా నేను రొంగలేదు, గట్టిగా మాడాను, పోటాడాను. ఆ తర్వాత కూడా ఈ గత 3 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి న్యాయం చేసే ప్రయత్నాలన్నీ మనం చేశాం, కొంతవరకు విజయం ఎక్కువ భాగం సాధించాం. రాబోయే రోజుల్లో కూడా అందుకని నేను కోరేది ఒకటే, నమ్మిన సిద్ధాంతం, నమ్మిన విశ్వాసాలు, ప్రమాణాలను పాటించండి. దీంట్లో పనిచేసే వాళ్ళు కూడా, యు ఆర్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రజెంట్ ట్రెండ్, యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద రూట్స్, మళ్ళా మూలాల్లోకి వెళుతున్నారు, పత్రిక ఆ రోజున్న విలువలను కాపాడుతారని చెప్పి కోరుతూ శ్రీ కంచర రామయ్యకు, వారి కుటుంబ సభ్యులకు, అలాగే శ్రీ పాంచజన్యం గారికి, సుశీలాదేవి గారికి, మిగతా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైన అభినందన తెలుపుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. నమస్కారం, జై హింద్.